అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రజలకు టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టకాలంలో మనమందరం ఐకమత్యంతో ఉండి ఒకరి కష్టాలు అందరి కష్టాలుగా భావించి సహకరించుకోవాలన్నారు. మన రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో అందరూ మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు మనందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు మనం సంపూర్ణ సహకారాలు అందజేయాలన్నారు. కరోనా ప్రభావం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారని, వలస కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం చేయాలని కోరారు. పోలీసులు, ఆరోగ్య పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు మన కోసం చేస్తున్న కార్యక్రమాలకు మనమందరం చేయూతనివ్వాలన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కష్టకాలంలో మనమందరం కూడా ఐకమత్యంతో ఒకరి కష్టం అందరి కష్టంలాగా భావించి పరస్పరం సహకరించుకోవాల్సిన సమయం ఇది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర అల్లకల్లోలం చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్న సందర్భంలో మనమందరం కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మనందరి ఆరోగ్యం కోసం, మనందరి బాగు కోసం చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే సందర్భంలో సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మనందరం కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల ఈరోజు కరోనా ప్రభావంతో చాలామంది ఉపాధి కోల్పోయారు. అట్లాగే వలస కూలీలు చాలామంది పూట గడవడం కష్టంగా మారి తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి సహాయపడమని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నా. అదే సందర్భంలో పోలీసులు కాని లేదా ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వీళ్ళందరూ మన కోసం చేస్తున్న సహాయ కార్యక్రమాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు మనమందరము చేయూతనివ్వాలి, వాళ్లకు అవసరమైన సహకారం అందివ్వాలని మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. శ్రీరామనవమి సందర్భంగానే ఈ నాలుగు మాటలు మీతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, శ్రీరాముడు అంటే మూర్తీభవించిన మానవత్వానికి ప్రతిరూపం. అట్లాగే ఎన్ని కష్టాలు వచ్చినా విలువలకి కించిత్తు ఎక్కడా కూడా తగ్గకోకుండా ఆయన జన్మంతా కూడా విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవించిన మహానుభావుడు. అందుకనే శ్రీరాముడు నేనెప్పుడు దేవుడని చాటుకోలేదు, నేను పరిపూర్ణమైన మానవత్వానికి ప్రతిరూపమని చెప్పిన ఆ మహనీయునికి ఊరూరా ఆలయాలు నిర్మించి మనం పూజిస్తా ఉన్నాం. మర్యాద పురుషోత్తముడిగా శ్రీరాముడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. అట్లాంటి మహానుభావుడి జన్మదిన సందర్భంగా, శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు ఆయన్ను తలుచుకొని ఆయన స్ఫూర్తితో శ్రీరాముడి జీవితంలో పడిన కష్టాల్లో మనం అనుభవిస్తున్న కష్టం చాలా స్వల్పమైండేది. కాబట్టి ఇతరుల కోసం, తన ప్రజల కోసం, తన రాజ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం శ్రీరాముడు సాగించిన కృషి, ఆయన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, అవరోధాలు ఇవన్నీ కూడా మనలో స్ఫూర్తిని నింపాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు కలగాలని ఈ సందర్భంగా శ్రీరాముణ్ణి
ప్రార్థిస్తూ సీతమ్మ తల్లి ఆశీస్సులు ఆడపడుచులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా.